క్వారంటైన్. చాలామంది భయపడుతుంటారు క్వారంటైన్ అనే పదం వినగానే. ఎందుకు అంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, లేదంటే మొన్న ఆ మర్కజ్ ప్రార్థనలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరినీ ఇమీడియట్గా క్వారంటైన్కి పంపిస్తుంది ప్రభుత్వం. అయితే ఆంధ్రప్రదేశ్లో, అంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు అన్ని రాష్ట్రాల్లో ఉంది, కానీ మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే దాదాపు 5,190 మంది ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. అయితే క్వారంటైన్కి వాళ్ళని ఎందుకు పంపించారు అంటే వాళ్ళలో కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడే ప్రమాదం ఉంది కాబట్టి, వాళ్ళు జనాల మధ్యన ఉంటే, బయట ఉంటే గనక మిగిలిన వాళ్ళకు కూడా అది సోకి ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. పాజిటివ్ కేసుల సంఖ్య అనేది ముందస్తుగా వాళ్ళని క్వారంటైన్లో పెట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరిగే విధంగా మంచి ఆహారం అందిస్తూ వాళ్ళకి ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో వాళ్ళు ఉంచి వాళ్ళకి చికిత్స అందిస్తారు. 14 రోజుల తర్వాత, అంటే ఒక్కొక్కసారి క్వారంటైన్లో ఉన్నవాళ్ళు 14 రోజుల తర్వాత కూడా ఒకవేళ కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడే ప్రమాదం ఉంది అని చెప్పి తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ గారు ఒక ప్రకటన చేశారు. 14 రోజుల తర్వాత మరొక 14 రోజులు వాళ్ళని క్వారంటైన్లో ఉంచుతున్నాము, పూర్తిగా రిపోర్ట్లు వచ్చిన తర్వాత, వాళ్ళకి నెగిటివ్ వచ్చిన తర్వాతే బయటకు పంపిస్తున్నాము అని కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, క్వారంటైన్లో ఉండి ఎటువంటి ప్రమాదం లేకుండా హ్యాపీగా నెగిటివ్ లక్షణాలతో కరోనా వాళ్ళకి సోకలేదు అని తెలిసి బయటకు వెళ్ళిన వాళ్ళకి, వెళ్తున్న వాళ్ళకి ప్రభుత్వం 2,000 రూపాయలు నగదు కూడా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఒక అధికారిక ప్రకటన వెలువడైంది. క్వారంటైన్లో ఉండి సేఫ్గా ఇంటికి వెళ్ళే వాళ్ళని, అంటే కరోనా మీద విజయం సాధించి వెళ్తున్న వ్యక్తికి 2,000 రూపాయలు నగదు ప్రోత్సాహం కూడా ప్రభుత్వం అందిస్తుంది. అంటే క్వారంటైన్కి వెళ్ళడానికి భయపడుతున్న పరిస్థితి ఏదైతే ఉందో, ఎవరూ భయపడాల్సిన పని లేదు, క్వారంటైన్కి వెళ్ళి 14 రోజులు హ్యాపీగా అక్కడ ఉండి వాళ్ళని పెట్టిన ఆహారం అది తీసుకొని వైద్యుల పర్యవేక్షణలో ఉండి వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు కాపాడుకుని బయటికి వస్తున్నందుకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం, నగదు ప్రోత్సాహకం 2,000 రూపాయలు. ఎందుకు అంటే వాళ్ళు బయట జనాల మధ్యలో ఉంటే ఈ క్వారంటైన్ టైంలో మిగిలిన వాళ్ళకు కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఒక రకంగా దీనివల్ల ఒక సంకేతం వెలువడుతున్న పరిస్థితి ఏంటి అంటే, ప్లస్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ముందు లోపలికి వెళ్ళగానే ఒక టెస్ట్ చేస్తారు, మధ్యలో ఒక టెస్ట్ చేస్తారు, మళ్ళీ బయటకు వెళ్లే ముందు కూడా 3 సార్లు పరీక్షలు చేసిన తర్వాత అప్పుడు వాళ్ళని ఇంటికి పంపించడం జరుగుతుంది. అంటే ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు, దానికి ఏదో భయపడిపోయి ఒకవేళ ఏమాత్రం పాజిటివ్ అనుమాన లక్షణాలు ఉన్నా మేము క్వారంటైన్కి వెళ్ళాం అని చెప్పి భయపడుతున్న వాళ్ళు చాలా ఉంది. క్వారంటైన్ అంటే అదేం ఒక జైలు కాదు, అది అలాగని చెప్పి కంప్లీట్గా హాస్పిటల్ కూడా కాదు. అదేంటంటే క్వారంటైన్ అంటే వాళ్ళ వల్ల ఎదుటి వాళ్ళకి ప్రమాదం లేకుండా, బయట కూడా వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేకుండా ఒక క్వారంటైన్ అనే దాంట్లో సురక్షితంగా వాళ్ళని ఉంచడం అన్నమాట. సో ఇది, దీనికి అందరూ సహకరిస్తే త్వరగా ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు వీలుంటుంది. ఇదే టైంలో లాక్డౌన్ కూడా, అందరూ లాక్డౌన్లో ఉన్న నిబంధనలను పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన సందర్భం కూడా ఉంది. మొత్తానికి క్వారంటైన్లో ఉండి ఇళ్ల నుంచి వెళ్ళేవారికి ఖచ్చితంగా 2,000 రూపాయలు సాయం అందించబోతోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే ప్రజలందరూ చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా లాక్డౌన్కి సహకరించాలి. ఒకవేళ ఎవరైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వాళ్ళని ఇమీడియట్గా క్వారంటైన్కి పంపించేందుకు కూడా సహకారం అందించాలి అని చెప్పి మంత్రి మోపిదేవి వెంకటరమణ గారు కూడా కోరడం జరిగింది. మొత్తానికి క్వారంటైన్లో ఉన్నవారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన గిఫ్ట్ ప్రకటించారనే చెప్పాలి ఈ 2,000 రూపాయల నగదు ప్రోత్సాహకం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.